హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా దాని పక్కలో వచ్చే బెల్ ఐకన్ కూడా నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మేము ప్రతి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఏపీ జీడీఎస్ ఫలితాలు అనేటివి జనవరి 1st week మీకు రిలీజ్ కానున్నాయి. అయితే మనం విషయంలోకి కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2707 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే మీరు 20 ఆప్షన్స్ ఇచ్చారా, 5 ఆప్షన్స్ ఇచ్చారా అని నేను థంబ్నైల్లో పెట్టడం జరిగింది. మీరు 20 ఆప్షన్స్ ఇచ్చినా 5 ఆప్షన్స్ ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పినారు, మెరిట్ లిస్ట్ని బట్టి మేము ఎంపిక చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే 20 ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా లాభం ఏంటంటే, ఒకవేళ వేరే వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ అక్కడ అప్లోడ్ చేయలేదు అంటే మీకు అవకాశం ఉండే విలువ అనేది ఉంటుందన్నమాట. మీ యొక్క 20 ఆప్షన్స్కి విలువ ఉంటుంది, మీకు అవకాశం అనేది వస్తున్నప్పుడు. వాళ్ళు కనుక కంప్యూటర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేశారే అనుకోండి, మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేశారే అనుకో, అప్పుడు మీ యొక్క ఆప్షన్కి అనేది విలువ తగ్గుతుంది. అంటే మీకు ఛాయిస్ అనేది ఉండదు. వాళ్ళు ఎవరికైనా సరే మెరిట్ లిస్ట్ అంటే మార్క్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ అప్లోడ్ చేయవలసినవి అప్లోడ్ చేయలేదనుకో, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాల్లో కానీ ఏమైనా ఫోర్జరీ ఉన్నా కానీ వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ లేకున్నా వాళ్ళ మెరిట్లో ఉన్నా వాళ్ళది రిజెక్ట్ అవుతుంది. 20 ఆప్షన్స్ అనేటివి అప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట మనకు. కానీ అన్నిటికీ అన్ని సరిగా ఉన్నప్పుడు 20 ఆప్షన్స్ అనేటివి ఎందుకు పనికిరావు, 5 ఆప్షన్స్ మాత్రం చూస్తే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ముందు వాళ్ళు చేసే మిస్టేక్స్ని బట్టి మనకు 20 ఆప్షన్స్ వల్ల యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనకైతే రిజల్ట్స్ జనవరి 1st week వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.